మన ఇంటికి పోయినా అక్కడ తండ్రి పేరు ఎత్తని చెప్పింది ఎల్లమ్మ. ఇంటికి పోయినాక నా తండ్రి పేరు చెప్తావా? నా కొడుకు రాముడు గారికి ఏమి కాలు పెడితే మెడకు పెడుతున్నాడు, మెడకు పెడితే కాలు పెడుతున్నాడు ఆయన. మరి రంక నేర్చింది పొక్కలేదు వాళ్ళే పొక్కలేదు పోతాడు పొక్కలేదు పాలైదారమ్మా. నా కొడుకు రాము చేతికి 12 సంవత్సరాలు అయిపోయారు, నా కొడుకు రాము చేతికి దొరుకుతుందని చెప్పింది. తండ్రి పేరు కావాలనా పరశురామా? అదిగో కుప్పాల మంత్రి పోతు ఉన్నాయి, ముంగడ పంచి మీద కానీ తండ్రి పేరు ఉన్నది, ఎంక పంచి మీద కానీ నా పేరు ఉన్నది. కుప్పాల మంత్రులు మటు కూడా కొడుకు తండ్రి పేరు తెలుస్తుందా? పరశురాముడు ఎక్కడేమి కాశ మీద కాశ దీన కాశ పోషిండు. పరశురాముడు ఎక్కడేమి ఆకాశంలో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళామ మట్టాడు మనం ఏమి చేస్తూ ఉన్నది? నన్ను దెబ్బలు కొట్టే మూడు లేడు, మరి చెయ్యిపోయిన బంగారం కనుకనేమి అవసరం అంటే పోతుంది బిడ్డ సంసారం చెప్పి తల్లి అంటే పోతుంది. మరి అమ్మవారి అడిగి వెళ్ళమ్మా బిడ్డ దగ్గర తీసుకున్నారే బిడ్డ గౌరమ్మ
గడపలో పుట్టిన దెబ్బ తింటున్నావు అని చెప్పి చెడిపోయిన బంగారం అవసరం అంటే కదా బిడ్డ సంసారానికి పెట్టాలి అరటి కొత్త అయినా అమ్మ గంగరాది అమ్మవారి గంగమ్మ ఎప్పుడు చూసే పండుగ నీళ్ళ పట్టు వయసు రాలి రూపాయలు ఓడిసినోలు తొందర గొడవలు తొందర అమ్మవారి గంగమ్మ 60,000 ముసలాదానం కట్టుకున్నది అమ్మవారి గౌరవం ఎట్లా ఉన్నది గంగా అమ్మ సప్పుతాది గంగమ్మ అమ్మవారి గంగమ్మ గుర్తుపడలేదు నేను నా కళ్ళు కనబడతలేవు బిడ్డ నేను 60 ముసలి దాని ఉన్నా ఎవరు బిడ్డ నీ పేరు అమ్మవారి గంగమ్మ ఇట్లా అన్న బ్రాండ్ డ్రైవర్ ఏడికి వెళ్ళమ్మ చెవులారు విన్నది కళ్ళ చూసింది ఆయన అమ్మవారి ఏడికి వెళ్ళమ్మకు దుఃఖం అవుతలేదు అమ్మవారి ఎడికి వెళ్ళమ్మ దుఃఖమాలే కా తల్లి మీద పట్టదమ్మ ఇల్లమ్మ అమ్మా గంగదేవి నాకు వెండి వద్దు బంగారం వద్దు ఆస్తు భూమి ఏమొద్దు ఆవు కాలు ఎంత జాగిస్తానేమి నీ గంగలో మాకు రాసుకుంటానమ్మా కొడుకు రాముడి పేరు ఎత్తే కనుక ఏమి మా కొండ మన రిపరేవుతుందమ్మా వెళ్ళమ్మా పెట్టకుండా గానీ పెట్టిన చూపించమ్మా నా గంగ మీద కొంగు వరుస్తున్నా నా గంగ దాడి పోయిన కనుక 18 కులాల వారు ఉంటారు బిడ్డ వెళ్ళమ్మా 18 కులాల వారు ఉంటారు అక్కడ కనుక ఏమి జామవంతులు ఉంటారు బిడ్డ రెండుకెళ్ళమ్మా జామవంతులు అంటే కనుక ఏమి భూమికి ముందు ఆటలు పుట్టిర్రు
అప్పటికైనా ఇప్పటికైనా జామవంతుడు ఒకరు భయపడరు. ఆ జామవంతుడు దగ్గరేమి నీకు జాగాలు ఇస్తాడమ్మా, నువ్వు వాడవాడ సిరిపిట పోవని చెప్పినప్పుడు అయినా విద్యా వెనుక వెళ్ళమ్మా, ఈ రూపం మీద వదిలి జాగలు వదిలేనమ్మా. ఒక దిక్కు చూస్తే కనుక ఏమి ముందు రూపం ఉండాలి, ఇంకో దిక్కు చూస్తే కనుక ముత్తై రూపం ఉండాలి. ఒక దిక్కు చూస్తే కనుక ఏమి ముందు రూపం ఉండాలి, ఇంకో దిక్కు చూస్తే ముత్తై రూపం ఉండాలి. ఆడేడికి వెళ్ళమ్మా, నువ్వు వీర బయలు వేషం కట్టాలమ్మాడికి వెళ్ళమ్మా, కనుక ఏమి తెలియదు కట్టింది వలన వచ్చింది సూర్యుడు మాట సుఖపట్టు పెట్టింది చదువు పట్టింది చెడుగొప్పులు వేసింది ఆయన కట్టింది అమ్మవారి ఎల్లమ్మని. అమ్మా గంగదేవి నా యేషం మంచి ఉందా? విద్యార్యానికి వెళ్ళమ్మా, నీ యేషం మంచి ఉంది, యేషం దగ్గర పాట పాడాలనే బిడ్డు వెళ్ళమ్మా. నువ్వు పాట పాడితే పుచ్చం పెడతా జాగలిస్తారే బిడ్డ వెళ్ళమ్మా. పాడవే ఆడాడుతున్నది వచ్చింది శివమూర్తి ఆడాడుతున్నాయినా శివమూర్తి శివం లోపల రాముడు గుర్తు వచ్చినప్పుడుకెళ్ళమ్మ కనుక ఆదిశక్తి రూపం వచ్చి శివమూర్తి శివం లోపల రాముడు గుర్తుకొచ్చింది. మా గంగదేవి నేను ఇక్కడ ఉండనమ్మా, ఒకవేళ నా కొడుకు వస్తే నా ప్రాణం తీస్తాడు నీ ప్రాణం తీస్తాడు. గంగదేవి గంగ మీద పొంగు వరవమ్మా, నీ పొంగు మీకు నడుచుకోవద్దు అని చెప్పింది. అమ్మా నువ్వు కనుక ఏమి నా గంగ ఒడ్డుకు వచ్చినావు బిడ్డ, రెడికెళ్ళమ్మా నాకు ఏమైనా జీవనానికి పెట్టుకున్నప్పుడైనా గంగదేవి జీవనానికి పెట్టాలనా. అమ్మా గంగదేవి వచ్చే కలిగం లోపల కనుక ముగ్గురు ఒక చెడు ఉంటే ఊర్పాలు ఏర్పాటు చేసేది ఉన్నది. ఆ పేరు మీద కనుక ఏమి పని చేసే భక్తులు ఉంటుంది ఉన్నా అమ్మా. అమ్మా గంగదేవి నా దగ్గర ముందు కనుక నీ గంగకారు ఏరే వస్తారు తెలిపిన డెబ్బై వారు పట్టణ వరుసలు అమ్మా పట్ట అడుగొట్టి కనుక ఏమి అమ్మా గంగదేవి నీకు ఓడిక ఓడివారు బియ్యం వస్తారమ్మా. మరి అమ్మా గంగదేవి నీకు అడపిల్ల చేస్తారు బలో వాళ్ళు అంటే నీకు బలిస్తారమ్మా.